మార్నింగ్ ఫ్రెండ్స్, చూడండి మా కాలనీ ఎంత కామ్గా ఉందో. మార్నింగ్ 6:30 అయింది. ఇక్కడ మా ఇంటికి ఎదురుగానే ఒక మామిడి చెట్టు ఉంది, చూడండి ఫుల్ మామిడికాయలు కాసాయి. 6:30 అయింది. నేను ఇంత పొద్దున ఏం లేవను. ఈ మధ్య ఒక 2 వీక్స్ నుంచి నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక వెయిట్ లూజ్ ట్రిక్ చెప్తాను. ఏదైతే నేను తాగుతున్నాను ఒక 1 వీక్ నుంచి, అది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ థింక్ ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నేను పొద్దున్న లేవగానే పరి కడుక్కున్న అది తాగుతారన్నమాట, బ్రష్ చేసుకుని మాత్రమే. గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే నిద్ర లేచాను. హెల్తీ డ్రింక్ ఏమంటారు, డైట్ ప్లాన్ చెప్పండి. మెసేజెస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. నేను వెయిట్ లూస్ అవ్వడానికి ఒక డ్రింక్ ట్రై చేస్తున్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే పొద్దున్న లేవడం వల్ల కళ్ళు ఇలా ఉబ్బి ఉన్నాయి, ఓకేనా? నేను రెగ్యులర్గా యూజ్ చేసే డ్రింకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూద్దావా, నేను పొద్దు లేవగానే పరిగడుపు నేను తాగుతాను. 6:30కి నేను రెగ్యులర్గా ఏం లేవను. ఈ మధ్య ఒక 1-2 వీక్స్ నుంచి అలవాటు చేసుకున్నాను. ఇందులో నైట్ జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర నానబెట్టాను. ఇప్పుడు దీన్ని మనం ఉడకవేసుకుందాము, అంటే బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రింక్ కాకుండా ఏమంటారు, లెమన్ వాటర్ కూడా తాగొచ్చు. అంటే గోరువెచ్చ నీళ్ళలో నిమ్మకాయ పిండేసి తాగొచ్చు. కానీ దానిలో హనీ యాడ్ చేయకండి. చాలామంది హనీ యాడ్ చేస్తారు, కానీ హనీ యాడ్ చేయడం వల్ల దాని యొక్క బెనిఫిట్స్ కరెక్ట్గా మనకు అందవు అన్నమాట. మరియు హనీలో ఈ మధ్య ఏమంటారు, బెల్లం కూడా కలుపుతున్నారని నేను విన్నాను. ప్యూర్ హనీ అయితే బెనిఫిట్స్ కలుగుతుంది. ప్యూర్ హనీ అయితే మీకు ఫ్యాట్ బర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. నార్మల్గా ఇప్పుడు మార్కెట్లో దొరికే హనీ ఏ విధంగా పనికిరాదు. చెట్టు నుంచి తీసుకొచ్చే తేనె అయితే చాలా బాగుంటుంది అన్నమాట. జీలకర్ర నీళ్ళ వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. మరి మార్నింగ్ పరిగడుపున నీళ్ళు తాగడం వల్లనే కొవ్వు కరుగుతుంది అని ఎక్కువ మంది అంటుంటారు. ఎందుకంటే మార్నింగ్ పరిగడుపున నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే డైజెషన్ సిస్టమ్ ఫాస్ట్ అవుతుంది, మన మోషన్ క్లియర్గా ఉంటుంది. అందుకే కొంచెం, మరియు జీలకర్రలో ఏదో ఉంటాయండి, వాటి వల్ల మనం సన్నగా అవుతాం. సన్నగా అవుతాం అంటే సన్నగా ఏమవం, మనకు ఫ్యాట్ ఉంటుంది, ఎక్స్ట్రా ఫ్యాట్, అది బర్న్ అవుతుంది, అంటే తగ్గుతుంది మంచిగా. మరియు మీరు ఈ నీళ్ళు తాగుతూ, నేనైతే ఇలాంటి డైట్ ఇప్పుడైతే ఫాలో అవ్వట్లేదు, మీరు ఈ నీళ్ళు తాగుతూ డైట్ని కూడా ఫాలో అవ్వచ్చు. డైట్ని ఈ నీళ్ళు ఓన్లీ ఈ నీళ్ళు తాగుతూ మీరు నెల ఖచ్చితంగా 1-2 కేజీస్ వెయిట్ తగ్గుతారు ఖచ్చితంగా. కానీ ఇది తాగుతూ మీరు కొంచెం డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 3-4 కేజీస్ బరువు తగ్గిపోతారు. ఇది ఎలా అంటే, మార్నింగ్ ఒకసారి, మీరు ఈవినింగ్ ఒకసారి తాగొచ్చు, 2 టైమ్స్ తాగొచ్చు. లేకపోతే మీకు ఈవినింగ్ వీలు కాకపోతే మధ్యలో ఎప్పుడైనా తాగొచ్చు, నైట్ పడుకునే ముందుగా తాగొచ్చు. నేనైతే జస్ట్ ఒకటేసారి తీసుకుంటున్నాను ప్రస్తుతం అయితే. దీన్ని 1-2 నిమిషాలు మసిలిస్తే ఆ జీలకర్ర ఫ్లేవర్ అంతా వచ్చేసి వాటర్కి పడతాయి, అప్పుడు దీన్ని నేను తాగుతాను. ద బెస్ట్ వెయిట్ లూజ్ అవ్వడానికి ద బెస్ట్ వే ఏంటంటే, మీరు మంచి ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఫుడ్ మానేయకపోయినా మంచి ఎక్సర్సైజ్, స్కిప్పింగ్లు ఇలాంటివి చేస్తే వెయిట్ చాలా ఈజీగా తగ్గిపోతారండి. మరి కొంచెం మంచి డైట్ మెయింటైన్ చేయాలి. అడ్డవిని అన్ని కడుపులో వేసుకోకుండా కొంచెం డైట్ని, ఆయిలీ ఫుడ్ని, స్వీట్స్ని, వెయిట్ లూజ్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ నేను చెప్తున్నాను. స్వీట్స్ని, ఆయిలీ ఫుడ్ని, మెయిన్గా షుగర్ని తగ్గించుకోవాలి, షుగర్ తినడం తగ్గించుకోవాలి. అలా మరి వీరభార్చినేని గారి డైట్ ఫాలో అయ్యి బీమార్ పడడం కంటే, సిక్ అవ్వడం కంటే చిన్న చిన్న మార్పులు చేసుకొని నెలకు 1-2 కిలోలు అట్లా బరువు తగ్గుతూ ఉంటే 1 ఇయర్లో మీరు ఎక్కువ బరువు ఉన్నా మ్యాక్సిమం 10-12 కేజీస్ బరువు అయితే తగ్గుతారు. ఇలా కానీ ఇలా అయితే హెల్దీగా ఉంటారు. సడన్గా మీరు ఫుడ్ మొత్తం మానేశారు అనుకోండి, హెయిర్ ఫాల్ అవుతుంది, మీరు వీక్ అయిపోతారు. చాలా అవుతాయండి, చాలా వీక్ అయిపోయి మనం పోయి హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటాం ఇక. అందుకే వెయిట్ లూజ్ అవ్వాలని అనుకునే వాళ్ళు మరీ అంత ఎగ్జర్ట్ అయిపోవడం కంటే కొంచెం ఆలోచించి చిన్న చిన్న మార్పులు లైఫ్లో తీసుకొచ్చి వెయిట్ లూజ్ అయితే బెటర్ అని నా అభిప్రాయం. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాము. చల్లారాలి, ఇది చల్లారి వరకు నేను బ్రష్ చేసుకుంటాను అన్నమాట. అవ్వాలని అనుకునే వాళ్ళు నేను అది
చల్లారలు బ్రష్ చేసుకుంటాను. ఇలా వెయిట్ లూస్ అవ్వాలని అనుకునే వాళ్ళు మెయిన్గా అయితే ఒకటేసారి ఫుడ్ మానేయడం, ఒకటేసారి హెవీగా ఎక్సర్సైజ్ చేయడం అస్సలు చేయొద్దండి. ఒకటేసారి ఫుడ్ మానేయడం వల్ల మీరు ఏమవుతారంటే సన్నగా అయితే అసలు కానీ కారు కానీ హాస్పిటల్ బెడ్ మీద వెళ్ళి పడిపోతారు. ఎందుకంటే మీరు ఎనర్జీ అంతా కోల్పోయి చాలా వీక్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే బాడీలో లేనిపోయి నీరు వచ్చేసి ఇంకా లావ్ అయిపోతారు. ఒకటేసారి ఫుడ్ మానేసి తర్వాత ఒక 1 వీక్ అలా మానేసి ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద పడిపోతారు, వీక్నెస్ అయిపోతుంది. మరి నెక్స్ట్ తినడం స్టార్ట్ చేసాక ఒకటేసారి బాగా తింటారు, దానివల్ల ఇంకా హెవీ లావ్ అయిపోతారు. సో అలా చేయకండి. నెక్స్ట్ హెవీ ఎక్సర్సైజ్ అస్సలు చేయకండి. ఎలా అంటే ఈరోజు నేను డైటింగ్ చేస్తున్నాను అనుకుంటాను, ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలి, 2 అవర్స్ 1 అవరు అలా నాన్ స్టాప్ ఎక్సర్సైజ్ చేశారా, కాళ్ళు చేతులు ఫుల్ నొప్పి పెడతాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. అలా హెవీ ఎక్సర్సైజ్ చేయకండి. టైం టు టైం కొంచెం కొంచెం ఒకటేసారి బోల్డ్ తినకుండా ఒక్కసారి తినేది 3 టైమ్స్ కొంచెం 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 చేసుకుంటూ తినండి. టైం పెట్టుకొని కొంచెం కొంచెం చేసుకుంటూ తినండి. మార్నింగ్ ఇలా లెమన్ వాటర్ తాగవచ్చు. నాకు లెమన్ రెగ్యులర్గా అవైలబుల్ ఉండదు, అందుకని చెప్పేసి నేను జీలకర్ర నీళ్ళు తాగుతున్నాను. మీరు లెమన్ తాగవచ్చు, జీలకర్ర నీళ్ళు తాగవచ్చు. ఇంకేంటంటే చిన్న చిన్న చేసుకోండి ఎక్సర్సైజ్, చిన్న చిన్న వర్కౌట్స్ చేయండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ చేయండి, తర్వాత 20 మినిట్స్, ఇలా పెంచుకుంటూ పోండి. మీ కెపాసిటీ మీకు అర్థమవుతుంది కదా, అలా పెంచుకుంటూ పోవాలి. ఒకటేసారి బోల్డ్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీకు మీరు ఫుడ్ తినకుండా ఉండలేదు, ఒక ఫుల్ కాల్ తినండి, లైట్ ఫుడ్స్ తినండి, షుగర్ అవాయిడ్ చేయండి. ఫుడ్ తినకుండా ఉండలేమంటే కుకుంబర్స్, క్యారెట్స్, బీట్రూట్స్, బీట్రూట్ కాదు కుకుంబర్ క్యారెట్స్, ఇవి ఎక్కువ తినండి. మీ ఫేస్కి గ్లోకి గ్లో వస్తుంది, మీ శరీరం హెల్త్గా బాగుంటుంది, మరి హెల్దీగా వెయిట్ లూజ్ అవుతారు అన్నమాట. ఎప్పుడు వెయిట్ లూజ్ అయినా హెల్దీగా అవ్వాలి, మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండద్దు అన్నమాట. కొంత ఇన్స్టాంట్ కావడానికి మెడిసిన్స్ తీసుకుంటారు, అస్సలు మంచిది కాదండి. మెడిసిన్స్ తోటి వెయిట్ లూజ్ అవుతే బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చేసి ఇంకా అడ్డదిడ్డమైన అన్ని రోగాలు మనకు వచ్చేస్తాయి. సో మెడిసిన్స్ తీసుకొని వెయిట్ లూజ్ అవ్వాలని అస్సలు అనుకోదు. ఏ వస్తువులుగా ఇన్స్టాంట్గా జరగవండి. ఇన్స్టాంట్గా జరిగితే మన హెల్త్ ఖచ్చితంగా దానివల్ల ఏదో ఒక ప్రభావం ఉండే ఉంటుంది. నేను పొద్దుపొద్దున ఇలా ఫోన్ పట్టుకొని మాట్లాడడం వల్ల మా వెనకాల ఉన్న ఆంటీ ఇవేంటి పొద్దున్నే సెల్ఫీ దిగుతుందని అనుకుంటుంది, జోక్ చేశాను నేను, అది అట్లనే అనుకుంటుంది. ఇవి నాకు తెలిసిన డైటింగ్ టిప్స్ అండి. నేను ఒకసారి డైటింగ్ చేశాను. మీరు గ్రీన్ టీ తాగొచ్చండి, గ్రీన్ టీ తాగండి, కానీ షుగర్ 90% షుగర్ని అవాయిడ్ చేయండి. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే షుగర్ వల్ల లావ్ అవుతారు, షుగర్ అయితే తగ్గిస్తే అంత బెటర్ నా ఇన్నర్ ఫీలింగ్ అండి. అందుకే షుగర్ తగ్గించండి అని చెప్తూ ఉంటాను ఎవరికైనా కానీ. గ్రీన్ టీ తీసుకోండి, హిమాలయ గ్రీన్ టీ, అంటే ఏ గ్రీన్ టీ అని తీసుకోవచ్చు. నేను ఒకప్పుడు వెయిట్ లాస్ కోసం చేసినప్పుడు 2-3 మంత్స్ నేను డైట్ ఎక్సర్సైజ్ అన్నీ చేశాను. నా మ్యారేజ్ అయ్యాక 1 మంత్ నేను అసలు 1-2 మంత్స్ అసలు చేయలేదు, మానేశాను. అయినా కూడా నేను ఓన్లీ గ్రీన్ టీ వల్ల నెలకి 2 కేజెస్, నేను ఎస్టిమేట్ కూడా చేశాను, వెయిట్ చూసుకున్నాను కూడా, నెలకి 2 కేజెస్ వెయిట్ కంపల్సరీ తగ్గాను. మీరు గ్రీన్ టీ ట్రై చేయండి 2 టైమ్స్. ఒక్క బ్యాగ్ని ఒకటేసారి కాకుండా ఓపెన్ చేసి 2 టైమ్స్ ట్రై చేయండి. కానీ గ్రీన్ టీ బ్యాగ్స్ కంటే అది ఓపెన్గా కుల్లా దొరుకుతుంది కదా, అది హెల్త్కి చాలా మంచిది అని చాలామంది అంటుంటారు. చలో నేను బ్రష్ చేసుకొని ఆ డ్రింక్ తాగుతూ మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు ఇది యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అంటే దీని గోరువెచ్చక కంటే కొంచెం వేడిగా ఉంది. ఇది టీ లాగా, టీ ఎలా మనం వేడివేడి తాగుతామో అలా ఉంచుకోవాలి, అలాగే తాగాలి. బాగా చల్లార్చాక తాగొద్దు, ఎందుకంటే వేడి నీళ్ళు అనేవి ఫ్యాట్ని బర్న్ చేస్తాయి. ఇప్పుడు ఆ మిగిలిన దాంట్లో నేను మళ్ళీ నెక్స్ట్ వాటర్ చేసుకొని ఒక 2 డేస్ దాన్ని ఈజీగా మనం తాగొచ్చు. ఇది మన డ్రింక్, హెల్దీ టేస్ట్లెస్ వెయిట్ లూస్ డ్రింక్ రెడీ అయిపోయింది. దీన్ని తాగుతూ ఇంకొంచెం మాట్లాడాలి. ఏమనుకుంటారంటే గుట్టుకు చెప్పేసి ఈ డ్రింక్ని తాగేయచ్చు, ఒక పని అయిపోతుంది, చల్లారక గుడుక్కు మనం తాగేయచ్చు అని అనుకుంటారు. కానీ అలా తాగకండి, టీ లాగా కొంచెం ఒక్కొక్క స్లిప్ చేసేసి తాగండి. మరి చల్లారక తాగితే మాత్రం ఈ డ్రింక్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించరు, ఎందుకంటే కొంచెం హాట్ వాటరే వెయిట్ లూస్కి మన ఫ్యాట్ బర్న్ అవడానికి యూజ్ అవుతాయి. ఇది మరీ అంత టేస్ట్ ఏముండదు, కానీ స్టార్టింగ్ 1-2 రోజులు మీకు కష్టంగా ఉంటుంది, తర్వాత ఇదే ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది. తేనెని మాత్రం అస్సలు యాడ్ చేయకండి ప్లీజ్, మళ్ళీ నన్ను ఆప్షన్స్ అడగకండి మీరు కామెంట్లో. తేనె యాడ్ చేయకండి, బాగోదంటే మీకు కరెక్ట్ బెనిఫిట్స్ దొరకవు అన్నమాట. ఇలా మీరు ఈ డ్రింక్ చేసుకున్నంతసేపట్లో ఇటు అటు ఒక 10-20 మినిట్స్ నడిస్తే కూడా అదిగో మీకు చిన్న ఎక్సర్సైజ్. ఇప్పుడు నాకు చిన్న బాబు ఉన్నాడు, నేను లేవగానే తేజు లేస్తాడు, సో నాకు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేంత టైం అస్సలు ఉండదు. అందుకని నేను ఇంట్లోనే నడుస్తూ ఉంటాను, యాక్టివ్గా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను అలా అన్నమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కష్టంగా, సో వాళ్ళు
ఇంట్లో ఇంట్లోనే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో సెట్ చేయండి, చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి చిన్న చిన్న బెల్లీ ఫ్యాట్స్ తగ్గించుకోవడానికి. నాకు ప్రస్తుతం ఎక్సర్సైజ్ చేయడానికి అస్సలు వీలు కాదు, నేను బయటికి వెళ్ళి వాకింగ్ కూడా చేయలేను, ఎటు వెళ్ళినా చిన్నోడు తీసుకుని వెళ్ళాలి. సో నేను అవన్నీ అవాయిడ్ చేసి ఓన్లీ డ్రింకే తాగుతున్నాను, దీనిపైన ఆధారపడి ఉన్నాను. ఒక 2-3 మంత్స్ అయితే వాడికి పాలు కూడా బంధిస్తాం కాబట్టి అప్పుడు నేను డైటింగ్ చేయొచ్చు. పాలు ఇచ్చేవాళ్ళు డైటింగ్ చేయకండి, ఎందుకంటే చాలా నీరసం వస్తుంది, ఎందుకో తెలియదు నాకు కానీ చాలా నీరసం వస్తుంది. నేను 2 డేస్ చేసి చూస్తాను. ఇంకేంటి విశేషాలు? భలే అనిపిస్తుంది ఇలా చిట్చా చేస్తే. నేను లైవ్కి రాకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు అసలు వీల్ అవ్వట్లేదు. చిన్నోడు తేజు ఫస్ట్ ఒక 1 అవర్ 2 అవర్ అన్న పడుకునేవాడు, కానీ ఇప్పుడు అస్సలు పడుకోవట్లేదు వాడు. మరి మీరు ఇలాంటి వాటితో సహా మెయింటైన్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలంటే మీరు సలాడ్స్ తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ ఎక్కువ తినండి. స్ప్రౌట్స్లో ఫుల్ ఆఫ్ ఫైబర్స్ ఉంటుంది, అది మీ హెల్త్కి చాలా మంచిది. ఫ్యాట్ ఉండదు. నెక్స్ట్ ఏమంటారు, క్యాబేజ్ కూడా చాలా మంచిది, ఫుల్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. ఇలా డైటింగ్ చేసేటప్పుడు సూప్స్ తినొచ్చు, కానీ నేను సూప్స్ని ప్రిఫర్ చేయనండి. సూప్స్ తింటే కడుపు అని ఉండదు, ఏముండదు. కొంచెం సలాడ్స్ తింటే బాగుంటుంది. ఫ్రూట్స్ కొంతవరకు అవాయిడ్ చేయాలి, తినాలి కానీ కొంతవరకు, ఎందుకంటే ఫ్రూట్స్లో ఫుల్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి తినకపోవడం బెటర్. అంటే మనం వీరమార్చిని గారి డైట్ని ఫాలో అవ్వట్లేదు నాకు తెలిసి, నేను చెప్తున్నాను. నేను డైటింగ్ చేసేటప్పుడు ఫాలో అయ్యి చెప్తున్నాను. సారీ ఆ విధంగా అన్నమాట. ఓకేనా? ఇంకా నా కాల్ నుంచి చూస్తారా మళ్ళీ ఒకసారి. ఇంకేంటంటే చాలామంది ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు, నా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వ్యూస్ అసలు రావట్లేదు, అందరు చూడట్లేదు నా వీడియోస్. ఇంకా చాలామంది రిక్వెస్ట్లు ఇస్తున్నారు, అందరు రిక్వెస్ట్లు ఫుల్ఫిల్ అవుతాయండి. చేస్తాను నేను, ఒక్కొక్కటి చేసి చేస్తాను. కొంచెం టైం కుదరట్లేదు నాకు, కానీ అందరు రిక్వెస్ట్లు నేను ఆల్రెడీ గుర్తు పెట్టుకుంటున్నాను. సో అవి మెల్లమెల్లగా అన్నీ చేస్తాను. ఆల్రెడీ ఉన్న వీడియోస్ పైన చాలామంది మెడ బ్లాక్గా ఉంటుంది, రెమెడీ చెప్పండి ఇలాంటివి అడుగుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి, మీరు సెర్చ్ చేసుకోండి. సెర్చ్ అంటే నేనే చేశాను, మీరు నా హోమ్ పేజ్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. అన్ని వీడియో అన్ని టాపిక్స్ పైన వీడియో చేస్తాం, ఓపెన్ పోర్స్ పైన చేస్తాం, అన్ని టాపిక్స్ పైన చేస్తాం. ఇప్పుడు ఈ పింపుల్ మార్క్స్ ఉన్నాయి నాకు, ఇవి తగ్గించుకోవాలంటే వీటిపైన కూడా చేద్దాం వీడియో. అవి ఏంటంటే గ్యామిగో బాక్స్లో అది వచ్చింది, చాకో ఫేస్ ప్యాక్ వచ్చింది, అది పెట్టుకున్నప్పటి నుంచి వెళ్ళి ఈ పింపుల్స్ అసలు పోవట్లేదు బాబు. సరే నేను తాగేస్తాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మనం.